మర్యాదగా ఇక్కడి నుంచి బయటికెళ్ళండి లేదంటే నేను పోలీసుని పిలవాల్సి ఉంటుంది మంచికి ఇది కాలం కాదు వదిన అన్నయ్యకి సహాయం చేశాను ఈవిడ దగ్గర అప్పు తీసుకున్న డబ్బుకి ఇప్పటివరకు నేనే ఈవిడకు సమాధానం చెప్పుకుంటూ ఆపుతున్నాను ఊరికే నా మీద అబాండాలు వేస్తున్నారు పర్వాలేదు ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుంటారు మన పంచాయతీ అప్పుడు పెట్టుకున్నాం ఇప్పుడు ఈవిడ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చారు ఈవిడ మాతో మాట్లాడడానికి ఏముంది డబ్బు తీసుకున్నారు కదా అది తిరిగి అడగకూడదా అవును మీరంతా మర్చిపోయారు కదా డబ్బు తీసుకున్న మీరు మర్చిపోవచ్చు ఇచ్చిన మేము మర్చిపోలేం కదా ఓ విక్రమ్ వదినా ఆ డాక్యుమెంట్ ఇవ్వు ఏయ్ ఎవరిని అడిగి ఇక్కడికి వచ్చారు వెళ్ళండి ఇక్కడి నుంచి ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు ఏయ్ అనవసరంగా తిట్టించుకోకు మాట్లాడకుండా వెళ్ళు ఏంటి దివ్యా నువ్వు మీ నాన్నని చూడడానికి ప్రేమతో పన్ను కూడా తీసుకొచ్చావు నువ్వు ఇలా మ్యానర్స్ లేకుండా మాట్లాడుతున్నావే నీ ప్రేమంతా ఎందుకో నాకు బాగా తెలుసు మర్యాదగా ఇక్కడి నుంచి అందరూ వెళ్ళండి లేదంటే సెక్యూరిటీని పిలిచి బయటికి గంటిస్తాను మమ్మల్ని నువ్వు గెంటేస్తావా అది మేం చెయ్యాలమ్మా మీ నాన్న ఈ హాస్పిటల్ పేరు మీద మీ ఇంటి పేరు మీద అప్పులు తీసుకున్నారు తీసుకుని ఒక సంవత్సరం అయ్యింది కానీ దానికి సంబంధించిన వడ్డీ రాలేదు అసలు రాలేదు నేను అప్పు తీసుకున్నానా అయ్యయ్యో ఏంటి సార్ ఇలా అడుగుతున్నారు నిజంగానే అన్ని మర్చిపోయారా లేక డబ్బు తిరిగి ఇవ్వకూడదని ఏదైనా డ్రామా ఆడుతున్నారా లేదు నాకు నిజంగానే ఏమీ గుర్తులేదు వీళ్ళకి మీరెందుకు నాన్న సమాధానం చెప్పాలి ఏయ్ ఏంటొచ్చు కొత్త కథలు చెప్తున్నారు నిజమే చెప్తున్నాను దివ్య డ్యూ డేట్ దాటి చాలా రోజులైపోయింది ఈయనకి హార్ట్ అటాక్ వచ్చి అడ్మిట్ అవ్వడం వల్ల పాపం అని అడగకుండా ఉండిపోయాం ఇప్పుడు తలకి గాయమైందని చెప్తున్నారు ఇలాగే ఈయన హాస్పిటల్లో చనిపోతే అప్పుడు నా డబ్బు నేను ఎవరిని అడగాలి అందుకే డాక్యుమెంట్స్తో వచ్చాను ఇవ్వు విక్రమ్ మీ నాన్నగారు సైనే కదా ఇది అందులో ఆ లాస్ట్ లైన్ చదువు దివ్య ఇది చదవడానికి నేను ఏమైనా హెల్ప్ చేయనా పైన రాసిన దాని ప్రకారం డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఈ ఆస్తిని చట్ట ప్రకారం వీళ్ళకి రాసి ఇవ్వడానికి నాకు సమ్మతమే అలానే ఉంది కదా దివ్య దివ్య ఏంటమ్మా ఇదంతా నిజమా నువ్వు భయపడకమ్మా నేను అలా రాసిచ్చానా నేను నిజంగా నమ్మలేకపోతున్నాను మా నాన్న ఖచ్చితంగా ఇలా రాసిచ్చుండరు డాక్యుమెంట్లో ఉంది దివ్య నువ్వే చూడు పక్కా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏయ్ మళ్ళీ అబద్ధం చెప్పి మోసం చేయాలని చూస్తున్నావా నేనెందుకు అబద్ధం చెప్పాలి మీరే చూడండి డ్యూ డేట్ పూర్తయి 6 నెలల పైనైంది కానీ నేను ఇప్పుడే వచ్చి అడుగుతున్నాను కదా అవును వదిన అన్న దాన ధర్మాలు అన్ని అప్పు తీసుకునే చేశారు నేను కూడా చాలాసార్లు చెప్పాను అప్పు తీసుకుని వద్దు అని వింటేనే కదా ఇప్పుడు చూడండి అన్ని పోగొట్టుకొని రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి హే సత్యరాజ్ నా కుటుంబాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టాలని నేను ఎప్పుడు అనుకోలేదు ఏంటి సార్ ఇది తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వండి అంటే ఇలా మాట్లాడుతున్నారు అలా అయితే
తీసుకున్న డబ్బు రేపే తిరిగి ఇచ్చేయండి. ఏంటి మేడం మీరు అంత డబ్బు ఉన్న పళంగా కట్టమంటే ఎక్కడి నుంచి? అయితే నేను చట్టప్రకారం నడుచుకోవాల్సిందే మేడం. అదంతా ఇలా చూడు దివ్య, డబ్బు కట్టలేకపోతే మీ ఇల్లు హాస్పిటల్ ని నాకు రాసి ఇచ్చేయండి. మిమ్మల్ని ఈ రోజే ఖాళీ చేయమని చెప్పడం లేదు, రెండు రోజులు టైం ఇస్తాను, అంతలోపు ఖాళీ చేసేయండి. లేదంటే మూడో రోజు మెడ పట్టుకుని బయటికి గంటాల్సి ఉంటుంది. అవును, కొంచెం వైలెంట్ గానే నడుచుకోవాల్సి ఉంటుంది. మమ్మల్ని మోసం చేయడానికి ఏవేవో చేసి చూశారు, అది కుదరకపోయేసరికి ఇలాంటి ఒక ఫేక్ డాక్యుమెంట్ చూపించి మోసం చేయాలని చూస్తున్నారా? ఇది ఒరిజినల్ డాక్యుమెంటే దివ్య, నువ్వు కోర్టుకు వెళ్ళినా కూడా గెలిచేది మేమే. నేనే దివ్య, అన్నయ్యని తీసుకుని వెళ్ళి డబ్బు ఇప్పించాను. నేను ఆ రోజే చెప్పాను ఆస్తిని షూరిటీగా పెట్టొద్దు అని, కానీ అన్నయ్య వినలేదే. సత్యరాజ అన్నయ్య మమ్మల్ని మోసం చేయాలని చూడొద్దు. అన్నయ్య నిజమే చెప్తున్నాను అన్నయ్య, మీరే అన్ని మర్చిపోయారు. నేను అప్పుడే చెప్పాను మీరు వినలేదు. మీరు అప్పు తిరిగి కట్టకపోవడంతో ఈవిడ నా మీద పడుతోంది. ఒక పశువులాగా బిహేవ్ చేస్తున్నావే. పర్వాలేదురా, మంచి చేస్తే ఇలాంటి పేరే వస్తుంది. అంతా నా టైం, అంతా నా కర్మ. మేడం అదే టైం ఇచ్చారు కదా, వాళ్ళు ఖాళీ చేసిస్తారు, రండి వెళదాం. ఇది ఒరిజినల్ అమ్మా, కావాలంటే నీకు దీని కాపీ ఇస్తాను, ఇదిగో. సరే, త్వరగా ఇంట్లో అందరూ మాట్లాడుకుని ఖాళీ చేసివ్వండి. ఆర్కే సార్, వస్తాం సార్, హెల్త్ జాగ్రత్త. అన్నయ్య ఆరోగ్యం జాగ్రత్త. కింద పడ్డ పళ్ళన్ని తీసుకుని జ్యూస్ చేసి అన్నయ్యకి ఇవ్వమ్మా, వస్తాను వదిన. దివ్య ఏంటమ్మా ఇదంతా ఇలా చెప్పి వెళ్తున్నారండి? రాశక్తి, ఇంత లేట్గా వచ్చావేంటి? లోపలికి వెళ్ళు, నీతో దివ్య చెప్పడానికి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. వస్తాం బాబు. రే, నన్నే చంపాలని చూసావు కదా, నీ కుందిరా. పదరా నాయన, ఎన్నిసార్లు మొహం చూసుకుంటారు, అదే పని అయిపోయింది మీకు. దివ్య ఏమైంది? రెండు రోజుల్లో హాస్పిటల్ని ఇంటిని అప్పచెప్పమని చెప్పారు, అంతా అయిపోయింది శక్తి. నేనే నా కుటుంబానికి వీలనయ్యాను బాబు. ఏంటండి మీరు? లేదు దివ్య, ఇందులో ఏదో తిరకాసింది. ఇలాంటి డాక్యుమెంట్ ఒకటి ఉంటే ముందే యూజ్ చేసేవారు, ఎందుకని నీ దగ్గర నుంచి ఆస్తి రాసివ్వమని అడుగుతారు? అవును కదా, అయితే ఖచ్చితంగా ఇది ఫేక్ డాక్యుమెంటే. ఆ మీనా కొత్త ఆట మొదలు పెట్టింది.
ఇప్పుడు ఏం చేయాలి శక్తి? భయపడకండి, ఆలోచిద్దాం. నిజమే చెప్తున్నానయ్యా, ఇంకో రెండు రోజుల్లో బిజినెస్ మున్పట్లాగా జరగబోతోంది. మీరంతా రెడీ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకునే చెప్తున్నానయ్యా. ఏమండి, అంతా సక్రమంగా పూర్తయిందండి. ఇక మీదట జైల్లో నిద్రపోయినట్టు కలలు రానే రావు. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో. ముగ్గురు చిన్న పిల్లలు కలిసి మన సామ్రాజ్యాన్ని ఏం చేయలేరు సత్యరాజ్. అవునండి, ఇక మీదట ఆర్కే కుటుంబానికి ప్లాట్ఫామ్ మీద పడుకున్నట్టు కలలు వస్తాయి. కలలో కాదు, ఇంకో రెండు రోజుల్లో నిజంగానే అది జరగబోతుంది. అవునండి, దేవుడు మనకు కావాల్సినట్టే అన్ని పనులు చేస్తున్నారు. సరైన టైంలో ఆర్కే గతమంతా మర్చిపోయాడు చూసారా. ముందు హాస్పిటల్ మన కంట్రోల్లోకి రావాలి, అప్పుడు ఆ కుటుంబాన్ని ఏం చేస్తానో చూడు. కానీ రెండు రోజుల్లో వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తీసుకున్నారంటే? దాని గురించి ఆలోచించకుండా ఉంటానా? నాలుగు రోజులు కోర్టుకి సెలవులు, అది తెలిసే ఈ ప్లాన్ వేశాను. సూపర్ కేడీ అండి మీరు. లేదండి, అదే చాలా తెలివైన వారు అని చెప్తున్నా. ఏంటి విక్రమ్, ఏం మాట్లాడకుండా ఉన్నావు? వదినా, నీకు హాస్పిటల్ వస్తుంది, కానీ నేను దివ్య దగ్గర పడ్డ అవమానానికి, శక్తి నన్ను కొట్టి అవమానించినందుకు తిరిగి సమాధానం చెప్పొద్దా? దివ్య కుటుంబాన్ని నడి రోడ్డు మీదకు తీసుకొస్తున్నాం కదా. నాకది సరిపోదునా. ఇంకేం చేయాలనుకుంటున్నావు? దివ్యని పెళ్లి చేసుకోవాలి. ఈ బోండాంగాడు ఇంకా అదే ఆలోచనలో ఉన్నాడే. అదేలా కుదురుతుంది? నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను వెళ్ళి ఆ దివ్యతో మాట్లాడతాను. ఏమని? ఆ హాస్పిటల్ ఇల్లు తిరిగి కావాలంటే నన్ను పెళ్లి చేసుకోవాలని ప్రపోజల్ పెడతాను. ఆహా, సూపర్ అండి. నువ్వు పెళ్లి చేసుకొని ఆస్తి అంతా తీసుకొని హనీమూన్కి జాలీగా పోతావు. బిజినెస్ కోసం మేమేం చేయాలి? ఏమండి, ఇతను మనతోనే ఉంటూ మనకే గోతులు తవ్వుతున్నాడండి. విక్రమ్, ఎందుకు ఈ అనవసరమైన పనులు? అదే హాస్పిటల్ మన చేతికి రాబోతుంది కదా. లేదు వదినా, నేను ఆ శక్తి దివ్యాల మీద ప్రతీకారం తీసుకోవాలి. వీడు వదిలేటట్లేడే. దివ్యాని పెళ్లి చేసుకొని ఆ ఇంటికి నేనే అల్లున్నైతే ఆ ఆస్తిలో నాకు వాటా ఉంటుంది కదా. ఇదే సాకుగా పెట్టి కొంచెం కొంచెంగా ఆ హాస్పిటల్ని నా కంట్రోల్లోకి తీసుకొస్తాను. వదినా, ఆ ఆర్కే కొంచెం కొంచెంగా కష్టపడాలనేదే కదా అనుకున్నారు. దానికి ఇదొక్కటే దారి, ఒక్క దెబ్బకి రెండు పిట్టలు. అదంతా అయ్యే పని కాదు, కానీ మాట్లాడకుండా ఉండు. వదినా, మీరేమంటారు? సరే, ఓకే, నువ్వు దివ్యతో మాట్లాడు. ఏంటండి, మీరు కూడా అతనితో కలిసి ఆడుకుంటున్నారు? ఆగు సత్యరాజ్, ఇతనికి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఇదేమైనా పాటల పోటీనా? ఛాన్స్ ఇవ్వడానికి మిస్ అయితే అందరం జైల్లో ఉండాలండి. తను చెప్పినట్టు చేస్తే ఆర్కే కుటుంబం అంతా మన చేతికొస్తుంది. అది మాత్రమే కాకుండా శక్తి వల్ల తను చాలా అవమానపడ్డాడు. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ వదినా, ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తాను. నేను వెళ్ళి ఇప్పుడే దివ్యతో మాట్లాడతాను. ఏం బాబు, మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏదో ఒక సమస్య అవుతుంది. ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్లో ఉండరు. ఆ శక్తి దివ్య కలిసి ఎక్కడికి వెళ్తారో నాకు తెలుసు, అది నేను చూసుకుంటాను. సరే, ఒంటరిగా వెళ్ళకు, బయట మనుషులున్నారు, వాళ్ళని తీసుకుని పో. ఏంటండి మీరు, ముగిసిపోయిన సమస్యని మళ్ళీ గెలుకుతున్నారు. తనను ఒకసారి ట్రై చేయనివ్వు, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఈ బోండాంగడ శక్తి చేతిలో దెబ్బలు తినడానికి వెళుతున్నాడు. వీళ్ళ దగ్గర ఎదుర్కొని నేనైపోయాను. ఇందులో నుంచి ఎప్పుడు బయటకు వస్తానో ఏంటో. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ లాగానే కనిపిస్తుంది, కానీ నేను అలా రాసిచ్చానంటే నాకే నమ్మకం కలగట్లేదు బాబు. నాన్న, ఇందులో మీ సైనే ఉంది నాన్న. ఏమండి, ఒకవేళ అప్పుడు నా కష్టాలకు అలా రాసిచ్చారా, అప్పుడు మనకి చాలా అప్పుండేది కదా.
అప్పుండడం గురించి నాకేది గుర్తులేదు. కానీ హాస్పిటల్లో ప్రాఫిట్ తగిన విషయం మాత్రం నాకు బాగా గుర్తుంది. దాని తర్వాత మనకి బాగా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాయి నాన్న. కానీ అందులో కొన్ని క్లియర్ చేశాం. కానీ ఈ డాక్యుమెంట్స్లో నేను ఎందుకు ఇలా రాసిచ్చుంటాను? అలా అయ్యున్నా ఖచ్చితంగా హాస్పిటల్ని మాత్రం రాసిచ్చేవాడిని కాదు కదమ్మా. ఇందులో ఏదో తిరకాసు ఉందమ్మా. నాకు అలానే అనిపిస్తోంది సార్. ఇది ఒరిజినల్ అయితే ఇది ఎప్పుడో యూజ్ చేసేవారు. మీరు అన్ని విషయాలు మర్చిపోయారని తెలిసే ఇది చేశారు. కానీ మీరు మీనా దగ్గర అప్పు తీసుకుంది మాత్రం నిజం నాన్న. కొద్ది రోజుల క్రితం మీరే అదంతా చెప్పారు. అయితే ఈ హాస్పిటల్ మన చేయి తట్టిపోయినట్టేనమ్మా. బాధపడకండి సార్, అలా ఏమీ జరగదు. ఆ మీనా ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసుంటుంది. ఇలా మీరు రాసిచ్చి ఉంటే దీని కాపీ మీ దగ్గర ఉండాలి కదా. నాన్న, డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడున్నాయి? మామూలుగా అయితే హాస్పిటల్లోని నా క్యాబిన్లోనే ఉంటాయి. లేదంటే ఇంట్లో కబోర్డ్లో ఉంటాయి. ముందు ఇక్కడున్నాయేమో వెతుకు. వస్తాను సార్. వెళ్ళి రామా. ఇంట్లో కబోర్డ్లోనే కదా చూడమని చెప్పారు. హలో. హలో రమ్య. చెప్పాక వెంటనే నాన్న రూమ్కి వెళ్ళి హాస్పిటల్ డాక్యుమెంట్ ఏదైనా కనిపిస్తే కాల్ చేయి. సరే అక్క. ఓకే. ఇక్కడ ఉన్నట్టు అనిపించలేదే. హలో, చెప్పు రమ్య. దివ్య, నువ్వు చెప్పినట్టు ఇక్కడ ఏ డాక్యుమెంట్ ఫైల్ లేదు. లేదు లేదు, బాగా చూసావా నువ్వు? రూమ్ అంతా వెతికాను, ఏం దొరకలేదు. ఏమైంది? అక్కడ కూడా లేదంట శక్తి. ఏం చేయాలి? మనకి 2 రోజులే టైం ఇచ్చారు. హాలిడేస్ వల్ల కోర్టుకి లీవ్స్ ఉన్నాయి. అన్ని ప్లాన్ చేసి చేశారు. హే, మీ ఫ్యామిలీ లాయర్ ఒక ఆయన ఉన్నారన్నావు కదా, నీకు కూడా వీళ్ళమ్మ విషయంలో హెల్ప్ చేశారు కదా. అవును. ఈ విషయంగా రాసిచ్చుంటే మీ నాన్న లాయర్ ద్వారా వెరిఫికేషన్ చేయించుంటారు కదా. ఖచ్చితంగా చేసుంటారు. అయితే వెంటనే వెళ్ళి ఆయన్ని కలుద్దాం. రా, అది తీసుకో.
అంకుల్ ఈ డాక్యుమెంట్ మీద సైన్ చేయడానికి ముందు నాన్న మీతో ఏదైనా డిస్కస్ చేశారా? లేదమ్మా. ఇలాంటి ఒక అగ్రిమెంట్ లాంటి డాక్యుమెంట్ ఉన్న విషయమే నాకు తెలియదు. ఇది ఒరిజినల్ డాక్యుమెంటేనే సార్. చూస్తుంటే ఒరిజినల్ లాగా కనిపిస్తుంది, కానీ నిజంగానే ఇలాంటి ఒక రిజిస్ట్రేషన్ ఉంటుందని నాకు డౌట్ గా ఉంది. ఆ ఎందుకు అలా అంటున్నారు సార్? ఆర్కే సార్ ఎప్పుడూ కూడా హాస్పిటల్ చేయదాటి పోకూడదు అని అనుకునేవారు, అందువల్ల ఇలాంటి ఒక నార్మల్ డాక్యుమెంట్ మీద సైన్ చేసి ఉండరు. మాకు కూడా అదే డౌట్ గా ఉంది అంకుల్. డబ్బు ఇవ్వలేని పరిస్థితుల్లో చట్ట ప్రకారం నడుచుకుంటామని చెప్పుంటారు, బట్ సంబంధించిన ఆస్తి అంతా ఖచ్చితంగా రాసిచ్చే ఛాన్సే లేదు. ఇప్పుడు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవచ్చా సార్? లేదు, అది కుదరదే. ఏ అంకుల్? కోర్టుకి 4 రోజుల లీవ్. ఇప్పుడు హాలిడేస్ టైం కాబట్టి అందువల్ల కోర్టును కూడా అప్రోచ్ అవడం కుదరదు. వాళ్ళు 2 రోజుల్లో ఖాళీ చేయమని చెప్పారు కదా? అవునంకుల్. ఇదంతా తెలిసే ప్లాన్ చేశారు. అయితే దీన్ని లీగల్ గా అడ్డుకునే ఛాన్సే లేదా? ఇప్పటికీ ఒక దారి ఉంది. ఏంటి సార్? మీరు రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ఇది ఒరిజినల్ కాదని తెలిసిపోతుంది. ఇది రిజిస్టర్ చేసి ఉంటే ఖచ్చితంగా దీని ఒరిజినల్ డాక్యుమెంట్ అక్కడ ఉంటుంది. సో ఒక పని చేయండి, ఇందులో ఉన్న సీరియల్ నెంబర్ నోట్ చేసుకుని వెళ్ళి మీ దగ్గరున్న కాపీ పోయిందని ఇంకో కాపీకి అప్లై చేయండి. 1-2 రోజుల్లో వస్తుంది. సో అది చూస్తే ఇది నిజమో కాదో తెలిసిపోతుంది కదా? పిచ్చి వెదవలాగా తప్పుగా మాట్లాడకు. ఇప్పటికే నేను నిన్ను చాలా సార్లు కాపాడాను, ఆ పాపం నేను మళ్ళీ మళ్ళీ చేయను. ఈసారి నేనే నిన్ను కాపాడే ప్లేస్ లో ఉన్నాను దివ్య. జాబ్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చినట్టున్నావు. నా లైఫ్ లో నేను ఇంత ఓపిక్గా ఉన్నదే లేదురా. మూసుకోరా శక్తి. వీడితో ఏంటి మాటలు? నువ్వు రా, మనం వెళ్దాం. నేనున్నప్పుడు అతనితో ఎందుకు వెళ్తున్నావు? ఎంత ధైర్యం ఉంటే తన మీద చేయి వేస్తావు.